వైసీపీ మంత్రి ధర్మన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. 2 గంటలకి ఆ మనీ వచ్చినటువంటి కంపెనీకి సంబంధించిన మనీ ఆ సెల్ కంపెనీకి వెళ్ళింది, అది ఎస్టాబ్లిష్ అయింది కేంద్ర దర్యాప్తు సంస్థల్లో. మళ్ళీ సెల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి మనీ రాష్ట్రానికి వచ్చింది. మీరు చూసి కనిపించిపోతుంది కదా క్లియర్గా. 3, ప్రొసీజరల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చినప్పుడు జరగలేదన్నది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ ఈ వ్యవహారాన్ని నడిపినటువంటి ఇద్దరు కీలకమైన విడిచి పారిపోయినారు. ఇదంతా క్లారిటీ కదా. ఇదేమిటి, మనం తప్పు చేసి మనం దబాయించడం ఏంటి? ఉంది, ఇప్పటికే ఉంది, దబాయించండి. మీరు కోర్టు ముందు దబాయించండి, కోర్టు ముందు రుజువు చేసుకోండి, చేసుకుని క్లీన్ గా రండి. మీరు మాకు అధికారం ఇవ్వమని అడుగుతున్నారు. మీరు అధికారం ఇవ్వమని ప్రజలకు అడిగే ముందు ఇట్లాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఎంత మీరు ఎదురొడ్డి నిలబడి కోర్టు ముందు రుజువు చేసుకోవాలి. కానీ ఇవేమీ మాకు సంబంధం లేదన్నట్టు ఇట్లా దయచేసి నేను ఇందులో ముద్దాయిలైనటువంటి వారికి అందరికీ కోరుతున్నాను, మీరు కోర్టులోనే రావాలి తప్ప బయట దాన్ని తప్పుదోవ పట్టించే పని చేయొద్దని కోరుతున్నాను. నమస్కారం. దట్ ఈస్ డిఫరెంట్ అండి. సమాజం లోపాన్ని మనం సమాజంలో ఉండే లోపాన్ని క్యాష్ చేసుకోవడం, అది సమాజం లోపం చేసుకోవడం అనేది అది సమాజానికి సంబంధించింది. బట్ నేనుగా నాకు ఒక ఆరోపణ వచ్చినప్పుడు నేను రుజువు చేసుకోవడానికి సిద్ధపడాలి. కానీ నువ్వు ముఖ్యమంత్రి చేయడం ఖాయం, నువ్వు ప్రభుత్వం నడిపింది ఖాయం, నువ్వు డబ్బు ఇచ్చింది ఖాయం, డబ్బు వెళ్ళినటువంటి సంస్థ మాకు ఇవ్వలేదు అని చెప్తుంది ఖాయం, అదే 6 సెల్ కంపెనీలకు వెళ్ళిందంది, కేంద్ర దర్యాప్తు సంస్థల్లో వచ్చేసింది ఖాయం, ఆ మనీ మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందన్నది బ్యాంకులు రుజువు చేస్తే ఎగ్గొట్టేశారన్నది ఖాయం. ఏ వాట్ మోర్ డీటెయిల్స్ దే వాంట్? ఇంకెంతకుండా ఈ కేసును కూడా దర్యాప్తు సంస్థలు చేయకపోతే మన దర్యాప్తు సంస్థలు ఇలాంటి ఇంత అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ప్రశ్నించే స్థితి రాదా? దయచేసి ఈ వాదనలన్నీ కరెక్ట్ కాదు. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా దర్యాప్తు సంస్థల ముందు సహకరించినారు. పక్కన జయలలిత, అంతకుముందు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ, దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఎంత దర్జగా వ్యవహరించినారు. మీరేంటి ఇలాగా సమాజాన్ని రెచ్చగొట్టే పని చేస్తారు? ప్రభుత్వ ధనం ఇలా చేయడం తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. పైగా మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు, గవర్నమెంట్ మళ్ళీ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ళు మీరు ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేసేసి మేమంటున్నాం దర్యాప్తు సంస్థ మేము నమ్ముతున్నాము, మీరు నమ్మరు, కరెక్టే. నమ్మక ఎక్కడ మనం కానీ మేము కానీ అందరం కలిసి ప్రజలు కానీ అందరం కలిపి జ్యుడిషియరీ ముందు తెలుసుకోవాలి దాన్ని. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సమయంలో దర్యాప్తు జరుగుతుంది కనుక. ఏమని సార్, ఇవన్నీ జ్యుడిషియరీ విల్ డిసైడ్. ఈ టైంలో మాలంటలో మాట్లాడకూడదు ఆ విషయాలు, అది తప్ప రైటా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇవన్నీ టెక్నికాలిటీస్, టెక్నికాలిటీస్. ఎప్పుడు వాస్తవం, ఎప్పుడు మైలేజ్ రాదండి. వాస్తవం అనేది వాస్తవంలో ప్రజలకు అన్యాయం జరిగింది, రాజ్యానికి అన్యాయం జరిగింది, ప్రజలు ధనం దుర్వినియోగం అయిపోయిందంటే మైలేజ్ ఎట్లా వస్తుందండి? సరే వస్తే కానీ వాస్తవం అయితే ప్రజలకు తెలియాలి కదా. లెట్ దమ్ ఫేస్ జ్యుడిషియరీ స్క్రూటినీ, చూద్దాం అది. థ్యాంక్ యూ.